సంకల్పాలే సహజ స్థితిని దూరం చేస్తున్నాయి మౌనం మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనుకుంటున్నాం నోటితో మాట్లాడకపోయినా లోపల మనసు మాట్లాడుతూ ఉంటే అది మౌనం ఎలా అవుతుంది ఒకనాడు ఓ మహర్షిలా చెప్పారు రేడియో శబ్దాన్ని ఎంత తగ్గించినా పూర్తిగా కట్టేసే వరకు అందులోని బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది అలాగే మాట్లాడకుండా ఉన్న ఆలోచనలతో మన మనోశక్తి ఖర్చవుతూనే ఉంటుంది మనసు ఒక బ్రహ్మరాక్షసి దానికి ఏదో ఒక పని లేకపోతే అది అశాంతికి గురవుతుంది అందుకే నిరంతరం నామం ధ్యానం సత్సంగంలో ఉంటే మనసు అదుపులో ఉంటుంది మనం నేర్చుకున్నదంతా విన్నదే రాముడు రమణుడు గురించైనా విన్నదే కాబట్టి ఇతరులను అందరి వారితో పోలిక తెస్తున్నాం మనం సొంతంగా తెలుసుకున్నదే మనకు బలం మనశ్శాంతి కోసం చేసుకునే ఆధ్యాత్మిక సాధనలో కేవలం విన్నదానితో బదులాడుకోవడం వృధా అందుకే శ్రీ రమణ మహర్షి తెలియని దైవం గురించి తెలుసుకునే ముందు అసలు నేను అంటే ఏమిటో తెలుసుకో అన్నారు మనం ఏమిటో మనకి తెలిసిన రోజున దైవం ఏమిటో అనుభవంలోనికి వస్తుంది ఈ సృష్టిని ఏ శక్తి ఇంత చక్కగా నడుపుతుందో అదే శక్తి మనల్ని కూడా నడుపుతుంది అవసరమైన వాటిని అదే సంకల్పించి నెరవేర్చుకుంటుంది మధ్యలో మన మనసుతో అంటే కోరికలతో చేసే సంకల్పాలే ఆ సహజమైన ప్రవాహానికి అడ్డుగా నిలిచి అశాంతిని ఇస్తున్నాయి ఉన్నదాన్ని అనుభవించడం సంతోషించడం తప్పు కాదు కానీ నాకు ఇది లేదే అనే వెలితితో అదే కావాలని సంకల్పించడం తప్పు ప్రతి చెట్టుని పుట్టని పువ్వుని పక్షిని ఎంతో స్వేచ్ఛగా జీవించేలా చేసి విశ్వశక్తి మనకు కూడా చాలా చాలా అనుకూలమైన జీవితాన్ని ఇచ్చింది కానీ అసంతృప్తితో వచ్చే సంకల్పాలే ఉన్న అనుకూలతను గుర్తించనివ్వక మన సహజ స్థితిని దూరం చేస్తున్నాయి పుట్టిన ప్రతి జీవికి ప్రారంధం తప్పదు ఈ మాయలో పిడికెడు ప్రారంధంతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు అందులో పుట్టుక మరణ స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది ముఖ్యంగా ఏ కర్మలను ఆచరించాలి అనుభవించాలి అనేది తెచ్చుకున్నటువంటి కర్మలో అది ఏర్పడుతుంది ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది నీవు వద్దన్నా అది ఆగదు మారదు అయితే నీవు దేహము కాదని నేనంటే ఆత్మజ్ఞానం అని నీవు గుర్తించినప్పుడు దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు ఇక్కడ ప్రారంధకర్మలు మార్చడానికి ఈ మాయలో నీకు వీలు లేదు అవకాశము లేదు ఉదాహరణకి దేహము తల్లిదండ్రులు సంసారం పరిసరాలు వీటిని ఎలా మారుస్తారు అది ఎట్లా ఉంటుంది అంటే విల్లును విడిచిన బాణం అలాంటిది దానికి చికిత్స లేదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఎన్ని క్రతువులు చేసినా మారదు 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 అయితే నీవు దేహము కాదు నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో అది అసత్యమని గుర్తించు ఆత్మవిచారం చేసినప్పుడు అంటే నేను ఎవరిని అని విచారించినప్పుడు అక్కడ ఆలోచించేవాడు కానీ ఆలోచనలు కానీ ఇతరులు కానీ మరేది కానీ ప్రపంచం కానీ సంసారం కానీ ఏది ప్రకాశించదు కారణం అవన్నీ ఆలోచనలు అన్యత్వం ఏ ఒక్కటిని ప్రకాశించదు అంత అదృశ్యమైపోతుంది నీవు నీవుగా నిలిచి ఉంటావు అహంస్ఫురణగా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు నువ్వు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు అది ఎటుపోతే నీకెందుకు ఎందుకు నీకు దేహం మీద అభిమానం పూర్తిగా అదృశ్యమైపోతుంది జనన మరణాలకి అతీతంగా ఉంటావు అంటే జ్ఞాన స్వరూపముగా నేను స్ఫురణ ప్రకాశిస్తుంది ఆ ఉన్నాను అన్న ఎరుకకి ఉదయాస్తమానాలు లేవు కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు అంటే నాకు నేను ఏమీ అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు కారణం నీ మనస్సులో ఇదంతా నిజం అని వాటి వెంట పరిగెడుతున్నావు ఈ దేహానికి మరణం తప్పదు అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి యోచన పుట్టిన దానికి మరణం తప్పదు సరే గతించిన దానికి తిరిగి పుట్టక తప్పదు అని కూడా కృష్ణపరమాత్మ చెప్పడం జరిగింది కదా కనుక రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది మీరు దీన్ని నయం చేసుకోలేరా అంటే చెప్పేవాడు లేదన్నారు అటువంటి స్థితిని ఏర్పడడానికి కారణం స్వరూపజ్ఞానం తప్ప మరొకటి లేదు వారికి నాయనా నీ ప్రారంధాన్ని నీ ఎవరూ మార్చలేరు దాని జోలికి పోవద్దు నీవు నీవుగా మిగిలి ఉన్నప్పుడు ఆత్మస్థితిలో నిలిచి ఉన్నప్పుడు ఈ దేహం మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు తెరమీది బొమ్మలలాగా రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారంగా ఆడిస్తాడు ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు మరి ఏం చేయాలి మౌనమే శరణ్యమని చెప్పుకొచ్చారు నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు అంతేగాని ఈ దేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి రోగాల నుంచి ఎలా బయటపడాలి అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు ఎందుకు అంటే నీవు దేహం కాదు నీవు నీవుగా నిలిచి ఉండటమే మౌనమే శరణ్యం ఒక భక్తుడు ఇలా అడిగారు స్వామి నేను పదేళ్లుగా సుబ్రహ్మణ్య స్వామి మంత్రమును జపించుచున్నాను కానీ ఆ దైవం నాకు ప్రత్యక్షం కాలేదు ఎందువలన అని మహర్షి అట్లాగా మహర్షి సన్నిధిలో కూర్చుని ఉన్న మహర్షి సేవకుడు మురుగనార్ సంతోషం పట్టలేని వారై మీ మంత్రం ఫలించింది మీకు ఎదురుగా ప్రత్యక్షముగా దర్శనమిచ్చుచున్నారు ఎవరనుకున్నారు అని అనిరి ఆ భక్తుడు ఉలిక్కిపడి మహర్షి వైపు తదేక దృష్టితో చూచిరి కొద్ది క్షణాల్లో ఆ భక్తుని కన్నుల నుండి ఆనంద బాష్పాలు పొంగిలి పొరలు సాగెను పరవశములో ఆవేశభరుతులై అవును నా మంత్రం ఫలించింది నా ఇష్టదైవం ప్రత్యక్ష దర్శనమిచ్చిరి అని చెప్పి పొంగిపోయిరి ఆ రోజు రాత్రి ఆ భక్తుడు మురుగనార్ వద్దకు వచ్చి శ్రీ రమణ భగవాన్ తనకు శ్రీవల్లి దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిచ్చిరి శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి అని తన దివ్యానుభవమును వ్యక్తపరిచి ఆశ్చర్యము చెందిరి